हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई रोजु ई वीडियोलो तिरुपति डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सोंतं चेसुकोबोतुंदो ई वीडियोलो पूर्ति डीटेल्स अयिते इस्तानु। मीरु वीडियोनी स्किप चेयकुंडा పూర్తిగా చూస్తేనే ఈ సర్వే అయితే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ రెండు రకాల విశ్లేషణలు అయితే ఉంటాయి. ఆ విశ్లేషణ మీరు పూర్తిగా చూస్తేనే కానీ సర్వే అయితే మీకు అర్థం కాదు. సో వీడియోనైతే తప్పనిసరిగా చివరి దాకా చూడండి. సో మొత్తం తిరుపతి డిస్టిక్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి: చంద్రగిరి, గూడూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతి, వెంకటగిరి అన్నమాట. సో ఈ 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సంపాదించుకోబోతుంది, ఎంత మెజారిటీతో సంపాదించుకోబోతుంది అన్న పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పాను, ఇక్కడ నేను రెండు రకాల విశ్లేషణలు ఉంటాయన్నాను కదా. సో ఒకటి, పార్టీలు ఇండివిజువల్ గా పోటీ చేస్తే, అంటే ఎవరికి వారు పోటీ చేస్తే, ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే ఏ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఎంత మెజారిటీతో సొంతం చేసుకోబోతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే. ఇక రెండో విశ్లేషణ ఎట్లా అంటే, వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేస్తూ మిగతా పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తే ఏ స్థానాన్ని ఎవరెవరు ప్రభావితం చేస్తారు, ఏ స్థానాన్ని గెలుచుకుంటారు, ఏ పార్టీ గెలుచుకుంటుంది, ఎంతవరకు మెజారిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఈ సర్వేలో చెప్తాను. సో మొదటిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎవరు ఏ సీట్లు సంపాదించుకుంటారన్నది చూద్దాము. మొదటిగా చంద్రగిరి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబెట్టిన అభ్యర్థే కైవసం చేసుకుంటారనేది తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ మెజారిటీ కూడా ఏం తక్కువేం కాదు, ఒక 25,000 మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక మనం చంద్రగిరి నుంచి మనము గూడూరుకు వెళ్దాము. సో గూడూరులో కూడా వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థే ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలు చాలా ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి. అది కూడా నార్మల్ మెజారిటీతో కాదు, ఆల్మోస్ట్ 30,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే సత్యవేడు అన్నమాట. సో సత్యవేడు కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మెజారిటీ అయితే ఒక 20,000 నుంచి 25,000 మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీకాళహస్తి అన్నమాట. సో శ్రీకాళహస్తిని కూడా ఇక్కడ కొంచెం టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. అది కూడా ఏం తక్కువ మెజారిటీ కాదు, ఒక 25,000 మెజారిటీతో గెలుపొంది శ్రీకాళహస్తిని వైఎస్ఆర్సీపీ అయితే సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూళ్లూరుపేట అన్నమాట. సో సూళ్లూరుపేట కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబట్టిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు చాలా ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇక్కడ భారీ మెజారిటీ, అంటే 40,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనం మెయిన్ గా చూసుకుంటే త్రిముఖ పోటీ ఉండేది తిరుపతి అన్నమాట. సో తిరుపతిలో వచ్చేసరికి బేసిక్ గా ఇక్కడ చాలా ఎత్తులు పై ఎత్తులు అయితే ఇక్కడ నడుస్తున్నాయి, కానీ అతి స్వల్ప మెజారిటీతో మనకి ప్రీవియస్ ఎట్లా అయితే వైఎస్ఆర్సీపీ విన్ అయిందో అదే విధంగా ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఇక్కడ చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. అంటే ఒక 5,000 మెజారిటీతో గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే వెంకటగిరి అన్నమాట. సో వెంకటగిరిని కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే దీనిని సొంతం చేసుకుంటారని అయితే తెలుస్తుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనం ఓవరాల్ గా తిరుపతి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే కనుక మొత్తం 7 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలని వైఎస్ఆర్సీపీనే తీసుకుంటుందని అయితే తెలుస్తుంది. అంటే ఈ జిల్లాని వైఎస్ఆర్సీపీ 2024 క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఎలక్షన్స్ లో కూడా ఈ తిరుపతి డిస్టిక్ ని కంప్లీట్ క్లీన్ స్వీప్ అయితే చేసింది. ఈ పట్టు కూడా అట్లానే తిరుపతి డిస్టిక్ మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ అయితే చేస్తుంది. ఇక మనము రెండవ విశ్లేషణలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ రెండో విశ్లేషణ ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ ఒక్కటి సెపరేట్ గా పోటీ చేసి టీడీపీ జనసేన ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీలన్నీ కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, మెజారిటీలో మార్పులేంటి, ఏ నియోజకవర్గాలు ఎవరి దగ్గరికి వెళతాయి,
అవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ రెండో విశ్లేషణలో అయితే చూద్దాం మనము. సో మొదటిగా మనకి చంద్రగిరి అన్నమాట. సో చంద్రగిరిలో మార్పు ఉన్నట్టయితే ఏం కనిపించట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మెజారిటీలో ఒక 5,000 నుంచి 6,000 వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో ఈ కలయిక వల్ల మెజారిటీ తగ్గుతుంది, కానీ సీటు అయితే అటు ఇటు అయ్యే అవకాశం అయితే ఏం కనిపించడం లేదు ఇక్కడ. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూడూరు అన్నమాట. సో గూడూరులో మెజారిటీ కూడా తగ్గే అవకాశం లేదు. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ గెలుపొందే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఇక్కడ మనకి గూడూరులో. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సత్యవేడు అన్నమాట. సో ఈ సత్యవేడు కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉంది. అన్ని పార్టీలు కలిపి వచ్చినా గానీ ఇక్కడ మెజారిటీ కూడా ఏం తగ్గదు. ఇందాక సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఎట్లా అయితే ఒక 20 నుంచి 25,000 అన్నా సేమ్ అదే మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే శ్రీకాళహస్తి అన్నమాట. సో శ్రీకాళహస్తిలో మాత్రము వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నా గానీ మనకి మెజారిటీలో కొంతవరకు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక 5,000 నుంచి 6,000 వరకు మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. అంటే కొన్ని ఓట్లు అయితే చీలకుండా రెండు కలిపి పొత్తులో ఉన్న పార్టీకి అయితే వెళ్లే అవకాశాలు చాలా ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే సూళ్లూరుపేట అన్నమాట. సో సూళ్లూరుపేట కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉన్నా గానీ మెజారిటీలో మాత్రం మార్పు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ కొన్ని ఓట్లు అయితే చీలే అవకాశాలు అయితే ఏం కనిపించట్లేదు. అంతా కూడా టీడీపీ జనసేన ఏదైతే పొత్తులో ఉన్న పార్టీకి ఆ సీట్లన్నీ అయితే కలుస్తున్నాయి ఆ మెజారిటీ అంతా కూడా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 6,000 మెజారిటీ అన్నది తగ్గుతుంది ఇండివిజువల్ గా పోటీ చేసిన దానికి దీనికి. అంటే ఒక 35,000 వరకు వచ్చే మెజారిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సోళ్లూరుపేట. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తిరుపతి అన్నమాట. సో తిరుపతి మాత్రము ఒకవేళ జనసేన టీడీపీ ఇవన్నీ పొత్తులో ఉండి గనక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ తిరుపతి స్థానాన్ని వదిలేసుకోవాలని అయితే తెలుస్తుంది. ఎందుకు అంటే స్వల్ప మెజారిటీతోనే వైఎస్ఆర్సీపీ సీట్ని అయితే ఫెయిల్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. బట్ గెలుపు ఎవరిదన్నా గెలిపే కాబట్టి జనసేన టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే తిరుపతిని లో వాళ్ళ హవా అయితే చూపిస్తారు. ఒక 5,000 నుంచి 10,000 వరకు వచ్చే మెజారిటీ అయితే ఇక్కడ మనకి తిరుపతిలో కనిపిస్తుంది పొత్తులో ఉన్న పార్టీకి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెంకటగిరి అన్నమాట. సో వెంకటగిరిలో కూడా పెద్ద ప్రభావం అయితే ఏం చూపించట్లేదు పొత్తులో ఉన్న పార్టీలు. కనీసం మెజారిటీలో కూడా డిఫరెన్సెస్ ఏం చూపించట్లేదు. అక్కడ ఇంతవరకు ప్రీవియస్ సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఒక 20,000 మెజారిటీ వస్తుంది అన్నాను. ఇక్కడ పొత్తులో ఉన్నా సరే ఇక్కడ ఏం పెద్దగా చేసేటట్టు ఏం అనిపించట్లేదు. పెద్ద ప్రభావం అయితే ఏం చూపించట్లేదు. వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం ఓవరాల్ గా చూసుకుంటే ఈ తిరుపతి నియోజకవర్గాన్ని ఇండివిజువల్ గా పోటీ చేయకుండా ఇలా పొత్తులో పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాన్ని పోటీ సొంతం చేసుకుంటుంది. ఇంకా టీడీపీ జనసేన ఇలా పార్టీలన్నీ కలిపి పోటీ చేస్తే ఒక స్థానాన్ని అయితే తిరుపతిలో అయితే సంపాదించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సర్వేలన్నీ కూడా నేను అప్కమింగ్ డేస్ లో మిగతా జిల్లాలకు కూడా చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో కాకినాడ, కర్నూలు, ఎన్టీఆర్ డిస్టిక్ట్, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, అనకాపల్లి, కడప, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించిన సర్వేలు అయితే చేశాను. మీరు నా డిస్క్రిప్షన్ లో ప్రతి వీడియోకి సంబంధించిన లింక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లి ఆ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ సర్వేలు కూడా చూడండి. సర్వేలు చూసి మీ యొక్క భావాన్ని ఆ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అంతేకాదు నా ఛానల్ అయితే లైక్ చేయండి వీడియోని మీకు నచ్చితే, సో దట్ నాకు కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. సో ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.